గురుకుల బాట పట్టిన మంత్రులు, ప్రభుత్వం ముద్రనిద్ర వీడిందన్న కేటీఆర్. బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థులకు అస్వస్థత, 8 నెలల్లో 500 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు. ఏం కేటీఆర్ అన్న, ఇప్పుడు శుద్ధ పూస అయినావే నువ్వు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులు చనిపోయినారు? అప్పుడు నీకు సోయి రాలే, అప్పుడు మేల్క రాలే. ఇప్పుడు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, అప్పుడు ఎంతమంది పాము కాటుతో చనిపోయినారు? అప్పుడు సోయికి రాలే, అప్పుడు నిద్రలు ఇవ్వలే, అధికారులు నిద్రలు వేయలేదు, దుప్పటి కప్పి మండబెట్టిన. మీరేమన్నా జీతాలు ఎక్కడికెళ్ళి తీసుకుంటారు? మీరు ఇంతమంది విద్యార్థులు సరే బరాబర్ మాట్లాడుతున్నావు కరెక్టే, అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడికి పోయింది ఈ సోయి? అప్పుడు మీరు కరెక్ట్ చేసి ఉంటే, మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక కరెక్ట్ ఉంటే, కోటాను కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా, అప్పులు తీసుకున్నారు కదా, మరి అప్పుడు విద్యార్థులకి పాఠశాలల్లో మంచి వసతులు కట్టించుంటే, నీళ్ళు తాగానికి పోయి నల్లలు, వాటర్ సరిగ్గా ఫెసిలిటీ లేక ఆరోగ్యాలు ఖరాబ్ అయినటువంటి పరిస్థితి చూసినాం. ఆనాడు భోజన వసతులు సరిగ్గా లేక భోజనాలు చేసి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పడ్డ పరిస్థితులు చూసినాం. అదేవిధంగా బాత్రూమ్లు సరిగ్గా లేక చెట్ల పొదల్లో బాత్రూమ్లో పోతే చనిపోయినటువంటి పిల్లల పరిస్థితి మనం చూసినాం. అప్పుడు లేని సో ఇప్పుడు సో వచ్చిన అదే కేటీఆర్ అన్న, ఇప్పుడు శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం ఇప్పుడు మేల్కొందా కాంగ్రెస్ ప్రభుత్వం? మరి మీరెందుకో మేల్కోండి. అప్పుడు మనదైతే మంగళవారం, వేరేదైతే సోమవారం, అది ముంగటేయాలి. మన ఏమున్నా సరే, ఇక మీద అంగుంటే చాలు, కింద షెడ్ లేకపోయినా సరే, ఇక మాటలు మాట్లాడడానికి. ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు, అదే ప్రశ్న మీరు వేసుకుంటే కదా, మీరు సరి చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.